రైతాంగాన్ని దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. గాజువాకలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పే ముఖ్యమంత్రి జగన్ కు రైతులు పడుతున్న కష్టాలు తెలియవా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నాయకులు పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి యో అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మనకు చూశారు. శాసనసభలో చంద్రబాబు నాయుడు చెప్పేవారు కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు, క్రాప్ ఇన్సూరెన్స్. అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మూవ్ చేస్తే ఆ రాత్రి 9 గంటలకు కట్టాడు. అది జగమేరిన సత్యం. అది ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే గతుకునే ఇన్సూరెన్స్ చేసుకోవడం మీ అందరూ తెలుసు. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తే ఒప్పుకోరు. రైతులు తుఫాన్లో పంట అంతా పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టకుండా తర్వాత కట్టాడు, ప్రజలందరూ చీకొట్టారు. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే పబ్లిక్ మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి గ్రామాల్లో, సెంట్రల్ బ్యాంక్ ఉంది. వీళ్ళందరూ కూడా రైతులు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎన్నికలు జరపవచ్చింది, జగన్మోహన్ ఎన్నికలు జరపలేదు. తన పార్టీ వాళ్ళు నామినేట్ చేసుకున్నారు మనంత వరకు, సంతోషం. కానీ నిన్న ఫిబ్రవరి 1 ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెన్స్ కాలపరిమితి ఉందో అయిపోయింది. అయిపోయే ముందు ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటి? ఇది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వ్యవసాయ పరపతి సంఘాలు ఇవి, కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ కూడా రైతాంగ రుణాలు ఇచ్చేవి, రైతాంగం ఆదుకుండేది. పరిశ్రమ జాతిని నియమించాలనే ఆలోచన వాళ్ళకి ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి ఇవ్వడం బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉంది, వ్యవసాయ మంత్రి కన్నబాబు గారికి ఉంది. కానీ దాన్ని ఊసే మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు నామినేట్ చేయలేదు, పోలింగ్ 1వ తేదీని నామినేట్ చేయలేదు. ఇప్పుడు చేద్దామంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, చేయకూడదు. మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంత అవసరం ఉంది? ఇప్పుడు మార్చిలోపున ఎవరైతే రుణం కట్టేస్తారో, ఇప్పుడు ఎవరైనా ఈ నెలలో పోయిన నెల కడతారో వాళ్ళకి 7% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది. మనం 7% ఇస్తే గవర్నమెంట్ అంటే 4% ఇస్తుంది, అంటే 11%. ఇప్పుడు ఎవరైనా మన రైతు ఉదాహరణ నేను ఇవాళ లోన్ కట్టించినప్పుడు ఆ వడ్డీలో 11% నాకు వెనక్కి వస్తుంది, కట్టక్కర్లేదు. 3% కట్టక్కర్లేదు, లోన్ కట్టక్కర్లేదు. మామూలు లోన్ కట్టాడు, అప్పు కట్టలేదు, వడ్డీ కట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు. మరి జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేవా మీ ప్రభుత్వానికి? రైతు అని చెప్పుకున్నాను, నువ్వుకు రైతు మీద ఎక్కడి నీకు దృష్టి? ఇప్పుడు ఇవాళ ఈ రైతు కానీ నువ్వు మార్చి లోపున ఈ ఇంట్రెస్ట్ 7% ఇవ్వకపోతే గవర్నమెంట్ అంటే 4% ఇవ్వదు. మార్చి తర్వాత 1 రూపాయి ఇవ్వదు. మార్చి వరకు కోడ్ ఉంటుంది ఇంచుమించు. ఇది అయిన తర్వాత మండలాలు ఉంటాయి, చెప్పిన ఉంటాయి, కార్పొరేషన్ ఉంటాయి. మరి రైతు మీరు ఏమనుకున్నారు? రైతు ఉరేయాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు నువ్వు ఇంతవరకు పరిశ్రమ చాలా వేయలేదు? ఒకవేళ నువ్వు నామినేట్ చేయడానికి ఇబ్బంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, ఆఫీసెస్ వేయు. పరిశ్రమ చార్జీగా కలెక్టర్నో ఆర్టీఓనో ఇంకొకరు ఎంఆర్ఓనో వేయు, వేసి పరిశ్రమ చేయు, రైతులు న్యాయం చేయి. అంటే ఎంత దుర్మార్గపు గవర్నమెంట్ అంటే డబ్బు లేక కళ్ళు లేక రైతు మీద మీ దృష్టి లేక మాటలు కోటలు దాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో రైతుకి అమ్మో అని గొప్ప చెప్తావు, రైతు బంధు పెట్టింది మనం, అనేక సంక్షేమ వ్యవసాయ క్షేత్రాలు పెట్టింది మేము, డిమాండ్ ఫ్రాడ్స్ పెట్టింది మేము, సబ్సిడీ మీద ఎరువులు మందులు ఇచ్చింది మేము, స్ప్రేయర్స్ ఇచ్చింది మేము, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది మేము. మరి ఇన్పుట్ సబ్సిడీ లేదు, పరికరాలు లేవు, డిమాండ్షన్ ఫ్లాట్స్ లేవు, ఏమీ లేవు, సైలెన్స్ గడ్డి లేదు. ఇవన్నీ తొక్కేసి కనీసం వాళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ కూడా నువ్వు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. అంటే ఎస్కేప్ అవుదావునా? కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పుకొని తప్పుకుందావునా? అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని, అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా ఈవేళ అప్పుడే 10 రోజులు అయిపోయింది, అప్పుడే లోన్ అప్పుడే జనవరి 5 పంట వచ్చింది, అప్పు కడుతూ ఉన్నారు. అప్పు అయ్యేటప్పుడు బ్యాంకులు ఇంట్రెస్ట్ పడుతున్నాయి. ఇప్పుడు కానీ 7% ఇస్తే గవర్నమెంట్ 4% ఇస్తారు. అదే మేము తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే నువ్వు ఆఫీసర్స్ని పర్సెంట్ అపాయింట్ చేయి. అపాయింట్ చేసి నువ్వు 7% ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రిబేట్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేయి. నువ్వు 7% కానీ గవర్నమెంట్ అంటే 4% ఇస్తుంది. లేకపోతే ఒక ప్రమాదం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బు కట్టకపోతే రేపు మార్చి 31 తర్వాత 14% వసూలు చేస్తారు బ్యాంకులు, 14%. అంటే రైతు మీద ఎంత బరువు పడుతుందో అర్థం చేసుకోండి.
11% 3% 11% ఇంటికి వచ్చే రైతు 11% పోను 14% ఒక రైతు కట్టాల్సి వస్తే ఆత్మహత్యలే కారణం.